డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ నేను ఇంతవరకు పది సెట్స్ పార్లమెంటరీ వర్డ్స్ మీకు చెప్పడం జరిగింది ఈరోజు పదవ సెట్ చెప్పబోతున్నా నేను ఇవి మీకు చాలా వరకు ఈ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో మీకు చాలా ఉపయోగపడతాయి అందుకని మీరు తప్పక వింటే మీకు ఈ పార్లమెంటరీ వర్డ్స్ పైన మీకు ఒక ఐడియా అనేది రావచ్చు అంతేకాకు నేను చెప్పిన ఇంతకుముందు ఈ తొమ్మిది పార్లమెంటరీ వర్డ్స్ సెట్స్ కానీ లేకపోతే నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ సెట్స్ కానీ లేకపోతే మన ఇడియమ్స్ అండ్ ఫేస్ సెట్స్ కానీ అవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా మీరు చూడవచ్చు తప్పకుండా ఇవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను ఈరోజు ఈ పదవ సెట్ పార్లమెంటరీ సెట్కు మీకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఫస్ట్ వర్డ్ వచ్చేసి ప్రభుత్వ హామీల సంఘం అంటే కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్స్ అష్యూరెన్స్ అంటే ఏదైనా హామీ ఏదైనా వాగ్దానం ఈ ఉభయ సభలకు విడివిడిగా ప్రభుత్వ హామీల సంఘాలు ఉంటాయి ఇది లోక్సభకు చెందిన సంఘంలో పదహైదు మంది ఉంటారు రాజ్యసభకు చెందిన సంఘంలో పదమంది పది మంది సభ్యులు ఉంటారు ప్రశ్నోత్తరాల సమయంలో బిల్లుల మీద తీర్మానాల మీద చర్చ జరిగేటప్పుడు అనేక రకమైన హామీలు ఇస్తూ ఉంటారు మంత్రులకు హామీలకు అడ్డం అదుపు ఏమి ఉండదు ఏదేదో చెప్తూ ఉంటారు కొండ మీద కోతిని దింపుతామని ఆకాశాన్ని దింపుతామని అదని నేలకు దింపుతామని ఏదేదో హామీలు ఇస్తూ ఉంటారు రకాల రకరకాలైన హామీలు ఇస్తూ ఉంటారు ఈ హామీ అవసరమైన సమాచారాన్ని అందించడానికి జరిగిన తప్పును సరిదిద్దడానికి ఉద్దేశించిందిగా ఉంటుంది అయితే ఈ హామీలను మంత్రులు చిత్తశుద్ధితో అమలు చేస్తారనే గ్యారంటీ కూడా లేదు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే అవకాశం కూడా వాళ్లకు ఉండదు నిలబెట్టు నిలబెట్టుకోవడం అంటూ జరగదు అందుకే ఈ హామీల సంఘాన్ని ఏర్పాటు చేసి లోక్సభకు చెందిన సంఘంలో పదహైదు మంది ఉంటారు రాజ్యసభకు చెందిన సంఘంలో పది మంది సభ్యులు ఉంటారు ఈ హామీల సంఘం ఏం చేస్తుందంటే వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు ఏం వాగ్దానాలు ఇచ్చారు అవి అమలు ప్రచడానికి సాధ్యమా అసాధ్యమా అని అని పునరాలోచిస్తుంది పునరాలోచిస్తే ఒకవేళ అవి అమలు ప్రచడానికి సాధ్యమయ్యే ప్రశ్నంలో సాధ్యమయ్యే ప పక్షంలో వాళ్ళు ఏం చేస్తారంటే తనకి ఎంత ఖర్చు అవుతుంది ఏమి ఏ రంగానికి సంబంధించింది అవన్నీ కూడా ఆలోచించి వాళ్ళు పార్లమెంటు ముందు నివేదిక సమర్పిస్తారు ఆ తర్వాత పార్లమెంటు దాన్ని తాజా సాధ్యాలు విచారించి అది అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంది నెక్స్ట్ అనుగత లేదా సబార్డినేట్ శాసన నిర్మాణ సంఘం కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ పార్లమెంటు శాసన సంబంధమైన అధికారాలను కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసినప్పుడు ఆ అధికారాలు దుర్వినియోగం కాకూడదని కోరుకోవడం సహజం ఇప్పుడు మంత్రులకు సహాయ మంత్రులకు ఎన్నో అధికారాలు ఉంటాయి ఆ అధికారాలు దుర్వినియోగం కాకూడదు ఎందుకంటే దుర్వినియోగం అయితే గనక మొత్తం పార్టీకే చెడ్డ పేరు రావడం సహజం అందువలన వీళ్ళు ఏం చేస్తారంటే అనుగత శాసన నిర్మాణ చట్టబద్ధంగానే జరుగుతుందో లేదో నిర్ధారించడానికి పార్లమెంట్లోని ఉభయ సభలు అంటే లోక్సభ రాజ్యసభ విడివిడిగా సంఘాలను ఏర్పాటు చేసుకుంటాయి ఈ సంఘంలో ప్రతి సభలో పదహైదు మందికి మించకుండా సభ్యులు ఉంటారు మంత్రులు మాత్రము సభ్యులుగా ఉండరు వారి ఈ సంఘంలో సభ్యులుగా ఉండే నియమము లేదు ఉండరు నియమ నిబంధనలు ఉప నిబంధనలు మొదలైనవి రూపొందించే అధికారాలు రాజ్యాంగం ద్వారా కానీ పార్లమెంటు ఆమోదించిన చట్టాల ద్వారా కానీ లభిస్తాయి కార్య కార్యనిర్వాహక వర్గము తనకు దత్తత చేసిన అధికారాలకు లోబడి వ్యవహరిస్తుందో లేదో ఈ సంఘము క్షుణ్ణంగా పరిశీలించి సభకు నివేదికను సమర్పిస్తుంది కింది వాటికి సంబంధించిన బిల్లుల అంశాలను కూడా ఈ సంఘంలో పరిశీలవచ్చు ఈ సంఘము పరిశీలిస్తుంది ఇప్పుడు కార్యనిర్వాహక వర్గం అంటే క్యాబినెట్ క్యాబినెట్కు ఎన్నుకో అధికారాలు ఉంటాయి ఆ అధికారాలకు లోబడి ప్రవర్తిస్తుందే లేకపోతే హద్దుమీరి ప్రవర్తిస్తుందే లేకపోతే సభా వాగ్దానాలకు భంగం కలిగేటట్టు ప్రవర్తిస్తుందే అవన్నీ కూడా వీళ్ళు విచారిస్తారు విచారించి ఆ నివేదికను బాగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి ఆ సభకు నివేదికను సమర్పిస్తుంది నెక్స్ట్ షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల సంక్షేమ సంఘం కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీకు తెలిపిందే ఎందుకంటే వాళ్ళు మైనారిటీ వర్గానికి చెందినవారు ఈ దళితులు వీళ్ళంతా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వీళ్ళంతా పూర్తి వెనుకబడిన జాతులు చాలా వాళ్ళు మన జనాభాలో మైనారిటీ దశకు చెందినవారు వాళ్ళు అందుకని వాళ్ళ కోసం ప్రభుత్వము ఎన్నో పథకాలను చేర్చింది ఎందుకంటే వాళ్ళను అప్లిఫ్ట్ బాగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాటి షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగ తెగలకు భారత రాజ్యాంగము ఎన్నో పరిరక్షణలు కల్పించింది అంతేకాకుండా అవి సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా కనిపెట్టడానికి తగిన యంత్రాంగాన్ని కూడా రూపొందించింది దాని మీద ఒక కన్నేసి ఉంటు ఉంటుంటుంది ఎందుకంటే ఆ కమిటీ పని పనిచేస్తుందా లేదా ఈ షెడ్యూల్ కులాలకు తెగలకు అర్హత ఉన్నవారికి అవకాశాలు అందుతున్నాయా లేదా ఆ ఫలితాలు అందుతున్నాయా లేదా అని ఒక వాళ్ళు ఎప్పుడూ పరిశోధిస్తూ ఉంటారు షెడ్యూల్ కులాల తెగల కమిషను ఈ మేరకు రాష్ట్రపతి నివేదిక రాష్ట్రపతికి నివేదికను సమర్పిస్తుంది అంటే నివేదిక ఎప్పటికప్పుడు సమర్పిస్తూ సమర్పిస్తూ ఉంటుంది ఆ షెడ్యూల్ కులాలకు తెగలకు తెగలకు ఈ ప్రభుత్వం ఏం పథకాలు ప్రవేశపెట్టింది ఏవైనా ఉద్యోగాలు రిజర్వేషన్ చేసిందా ఆ ఉద్యోగాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని మిగిలిపోయినాయి ఇంకా ఎవరైనా అర్హత కలవన్నారా ఇవన్నీ నివేదిక తయారు చేసి రాష్ట్రపతికి నివేదిస్తారు సమర్పిస్తారు ఆ నివేదికను రాష్ట్రపతి పార్లమెంటు ముందు ఉంచుతారు అంటే ఎందుకంటే సభ్యులకంతా తెలియాలి కదా ముందు మిగతా సభ్యులకంట ఇప్పుడు ఆపోజిషన్ సభ్యులకు మిగతా వేరే అందరికీ తెలియాలి అంటే పార్లమెంట్ ఈ పార్లమెంటు ఈ షెడ్యూల్ కులాలు జాతులకు ఏమేమి చర్యలు తీసుకుంది వాళ్ళ అభివృద్ధికి ఏమేమి చర్యలు తీసుకుంది అని వాళ్లకు తెలియాలి కాబట్టి పార్లమెంటు ఆ సభలో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఆ నివేదికను రాష్ట్రపతి పార్లమెంటు ముందు ఉంచుతారు తర్వాత ఏమైతుందంటే కమిషన్ సూచించిన సూచనలు సమర్థంగా అంటే వాళ్ళు నివేదిక సమర్పించుంటారు కదా ఆ నివేదికను అనుసరించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నారు సరిగా ఆచరిస్తున్నారా లేదా అని వీళ్ళు గమనిస్తూ ఉంటారు ఈ సంఘం గమనిస్తూ ఉంటుంది ఈ షెడ్యూల్ కులాల తెగల సంక్షేమ సంఘం ఇందులో ముప్పై మంది సభ్యులు ఉంటారు వారిలో ఇరవై మంది లోక్సభకు పది మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి షెడ్యూల్ కులాలు తెగలు వాళ్ళు ఎప్పటికీ గవర్నమెంట్కు వాళ్ళెట్లయినా కూడా మంచి ఒక స్థాయికి తీసుకురావాలా వాళ్ళ స్థాయిని అభివృద్ధి చేయాలి వాళ్ళ స్థా వాళ్ళ స్థాయిని పెంచాలి ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో పథకాలు వాళ్ళ కోసం పెట్టింది ఉద్యోగాల్లో రిజర్వేషన్సు తర్వాత వాళ్ళకి ఎన్నో రాయితీలు ఇవ్వడము తర్వాత ఈ విత్తనాలపై రాయితీ ఇవ్వడము తర్వాత వ్యవసాయ పనుల్లో కూడా ఎన్నో రాయితీలు ఇస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ స్థాయిని పెంచాలని ఉద్దేశంతో అవన్నీ సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా వాళ్ళ అవన్నీ ఆ కులాలకు చేరుతున్నాయా లేదా వాళ్ళ అర్హ అర్హత గల వారికి చేరుతున్నాయా లేదా అవన్నీ కూడా గమనిస్తారు గమనించి ఏదైనా వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళ స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నెక్స్ట్ నియమాలు ప్రవర్తన విలువల సంఘాలు రూల్స్ అండ్ ఎథిక్స్ కమిటీ ఎథిక్స్ అంటే విలువలు ఈ సభా కార్యక్రమాలు సాఫీగా కొనసాగడానికి అవసరమైన నియమాలు ఈ సంఘాలు సిఫార్సు చేస్తాయి ఇప్పుడు సభా కార్యక్రమాలు సాఫీగా జరగడానికంటే ఒక్కోసారి సాఫీగా జరగవు ఏదన్నా ఒక మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ లేకపోతే మన పార్లమెంట్లో ప్రధానమంత్రి కానీ ఏదో ఒక విషయం మీద చర్చిస్తారనుకోండి అది అపోజిషన్ లీడర్ అపోజిషన్ సభ్యులకు అది ఇష్టం లేదనుకోండి ఇష్టం లేదు ఇష్టం లేకపోతే కనుక వాళ్ళు ఏదో గొడవ చేస్తారు లేకపోతే బైకాట్ చేస్తారు సభరించి వాకౌట్ కూడా చేస్తారు స్పీకర్తో ఎట్లా మాట్లాడాలి సభ్యులతో ఎట్లా మాట్లాడాలి ప్రధానమంత్రి గారితో ఎట్లా మాట్లాడాలి అనే నియమాలను ఇది సంఘాన్ని వి సిఫార్సు చేస్తాయి ప్రవర్తన విలువల సంఘము సభ్యులు పాటించాల్సిన విధి విధానాలు సూచిస్తుంది సభ్యులు అవాంఛనీయ ప్రవర్తనపై విచారణ జరిపి తగిన చర్యలను సిఫార్సు చేస్తుంది ఒకవేళ సభ్యులు అవాంఛనీయ సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు అంటే ఒకవేళ మంత్రిని తిట్టడం కానీ ఏదైనా దురుసుగా మాట్లాడడం కానీ తర్వాత ఏదైనా మొరటుగా మాట్లాడడం కానీ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ కోపంలో ఆ ఫ్లోలో ఏదో వర్డ్స్ వస్తే వస్తూ ఉంటాయి ఒక్కోసారి అన్సోషబుల్ వర్డ్స్ కూడా మన నోటికి వస్తూ ఉంటాయి అసాంఘిక పదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి వాడకూడని పార్లమెంట్లో వాడకూడని పదాలు కూడా వస్తూ ఉంటాయి అట్లాంటప్పుడు దాని మీద విచారించి మళ్ళీ అవి జరగకుండా కూడా చూసుకుంటారు ఆ సభ్యుని హెచ్చరిస్తారు వార్నింగ్ ఇస్తారు నువ్వు చేసింది తప్పు ఈ మాట మాట్లాడకూడదు అని ముందుగానే చెప్పి వాళ్ళను మంచి మంచిగా మాట్లాడడానికి సభలో నియమబద్ధంగా ప్రవర్తించడానికి తర్వాత ఆవాంఛనీయ సంఘటన వల్ల భవిష్యత్తులో జరగకుండా ఆపడానికి చర్య చర్యలు ఈ సంఘం సిఫారసు చేస్తుంది పంతొమ్మిది వందల ఏడు నుంచి రాజ్యసభలో ఈ సంఘం నెలకొల్పారు రెండు వేల సంవత్సరం నుంచి లోక్సభలో ఈ సంఘాన్ని నెలకొల్పారు అంటే ప్రవర్తన విలువల సంఘాలు పంతొమ్మిది వందల ఏడు నుంచి రాజ్యసభలో రెండు వేల సంవత్సరం నుంచి లోక్సభలో ఈ విలువల సంఘాలు ప్రవర్తన విలువల సంఘాలు ఉన్నాయి నెక్స్ట్ జనరల్ పర్పస్ కమిటీ జనరల్ పర్పస్ కమిటీ అంటే ఉభయ సభలకు విడివిడిగా ఈ సంఘాలు ఉన్నాయి లోక్సభలు అయితే స్పీకరు రాజ్యసభలో అయితే చైర్మను వీటికి రాజ్యసభలో అయితే స్థాయి సంఘాల అధ్యక్షులు వివిధ రాజకీయ పక్షాల నాయకులు వీళ్ళంతా సభ్యులుగా ఉంటారు ఇది ఏం చేస్తుందంటే ఆయా పార్లమెంటు సంఘాల పరిధిలోకి రాకుండా మిగిలిపోయిన విషయాలు ఏవైనా ఉంటే అవసరాన్ని బట్టి ఈ సంఘానికి నివేదిస్తారు అంటే ఒక్కొక్కసారి పార్లమెంటు సంఘాల పరిధిలోకి రావు కొన్ని బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళు గమనించకుండాను లేకపోతే వాళ్ళ పరిధి దాటి వెళ్ళిపోతూ ఉంటాయి అటువంటివి ఏమైనా ఉంటే అవి ఏమైనా ప్రజలకు మేలు చేస్తాయా ప్రజలకు ఏమైనా ఉపయోగపడతాయా అని ఆలోచించి అవి వాటిని వాటిని కూడా అన్ని వాళ్ళు క్రమబద్ధంగా చూసి పరిశీలించి పరిశోధించి వాళ్ళు ఒక నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు మళ్ళా దాన్ని అది అమలు చేయడానికి అర్హత ఉందా లేదా మళ్ళా పార్లమెంట్ విచారించి దాని మళ్ళీ చర్యలు తీసుకుంటారు నెక్స్ట్ సంప్రదింపుల సంఘం అంటే కన్సల్టేటివ్ కమిటీ కన్సల్టే సంప్రదించడం ఇది ఏంటంటే వివిధ మంత్రిత్వ శాఖలకు పరిపాలనా శాఖలకు పార్లమెంటు సభ్యులతో కూడిన సంప్రదింపుల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు ఈ సభ్యులను సభ ఎన్నుకోదు మంత్రులు ఆయా పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులను తమ శాఖలకు సంప్రదింపుల సంఘ సభ్యులుగా నియమిస్తారు దీన్ని వాస్తవానికి పార్లమెంటు సంఘంగా పరిగణించారు అంటే పార్లమెంటు పరిధిలోకి రాది ఈ సంఘాలు పార్లమెంటుకు నివేదికలు సమర్పించాల్సిన అవసరం లేదు నివేదికలు సమర్ప సమర్పించిన అవసరం కూడా లేదు ఈ సంఘాలు కేవలం ఆయా శాఖల మంత్రులు ఉన్నత ఉద్యోగులు ఈ సంఘ సభ్యులు అప్పుడప్పుడు సమావేశమై మంత్రిత్వ శాఖకు చెందిన సమస్యలు సంఘం దీని కన్సల్టేటివ్ కమిటీ అని కూడా అంటారు అంటే ఇప్పుడు రకరకాల రంగాలు ఉంటాయి ఆ రంగాల్లో వివిధ మంత్రులు ఉంటారు సహాయ మంత్రులు ఉంటారు ఆ మంత్రులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు తర్వాత ప్రజలకు మేల్ చేయడానికి ప్రజలకు బాగా మంచి చేయడానికి ఇంకా ఏమైనా సలహాలు అవసరమా అని ఆ మంత్రుల ఆ కన్సర్న్డ్ మినిస్టర్స్ ఆ గ్రూప్లో ఎవరైనా మంచి సీనియర్ మంచి అడ్వైజర్ ఉంటే కనుక సీనియర్ సలహాదారు ఉంటే కనుక ఆయన నుంచి సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఏవైనా ఉంటే ఆయన నుంచి తీసుకొని ఇంకా బాగా పనిచేయాలి ఇంకా బాగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి ప్రజలకు అందరికీ ఏ ప్రభుత్వ ఫలాలు అందాలని ఉద్దేశంతో వాళ్ళు సంప్రదించి ఒక మీటింగ్ గ్రూప్ మాదిరి గ్రూప్ మీటింగ్ మాదిరి ఏర్పా ఏర్పాటు చేసుకొని డిస్కస్ చేస్తారు మన మన పని ఏమి మనకు ప్ర మనం ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఏం చేస్తే మనము దగ్గర అవుతాము అని అనేది సంప్రదించి వాళ్ళు కొన్ని కొన్ని సలహాలు సూచనలు అందరినీ అడుగుతూ ఉంటారు అంటే గ్రూప్ డిస్కషన్ మాదిరి చేస్తూ ఉంటారు ఆ విధంగా చేసి వాళ్ళు ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకొని ఏవైనా లోపాలుంటే వాళ్ళు సరి చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు ప్రజల సంక్షేమమే వాళ్ళ ధ్యేయం ఈరోజుతో ఈ నేను చెప్పిన పార్లమెంటరీ సెట్ ఆఫ్ వర్డ్స్ అన్నీ ముగిసిపోయినాయి ఇవి తప్పకుండా మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒకసారి విన్నట్టయితే కనుక మీకు ఈ పార్లమెంటరీ వర్డ్స్ పైన అంటే కొన్ని తెలిసి ఉంటాయి మీకు కొన్ని తెలియనివి ఏమైనా ఉంటే కూడా అట్లాగా చెప్పడం జరిగింది నేను ఇంతకు ముందు కూడా కొన్ని సెట్స్ చెప్పాను నేను ఈ ఇడియమ్స్ అండ్ ఫీజెస్ కావచ్చు లేకపోతే కర కరెంట్ అఫైర్స్ కావచ్చు ఈ పార్లమెంట్ వరసే ఇంతవరకు పది సెట్లు చెప్పాను నేను అవన్నీ మీరు వినాలి అనుకుంటే గనక వినాలి అని మీకు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ఉండే ఆ లింకును మీరు ప్రెస్ చేసినట్టయితే కనుక నేను చెప్పిన ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు వినే అవకాశము ఉంటుంది ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ గుడ్ బై అండ్ జై హింద్